ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పేరుకుపోయిన సమస్యలు పరిష్కారమవుతాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 42వ డివిజన్లో మేయర్ అనిల్ కుమార్, కమిషనర్ ఉదయ్ కుమార్లతో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ, గతంలో మాదిరిగానే ఈసారి కూడా పట్టణ ప్రగతి ద్వారా ఈ 10 రోజుల్లో డివిజన్లలో పేరుకుపోయిన చెత్త చెదారంతో పాటు అపరిశుభ్రంగా ఉన్న డ్రైనేజీలు శుభ్రపరిచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని, అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే డివిజన్ వారిగా హరితహారంలో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ మంత్రివర్యులు కేటీ రమణ గారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలను ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ప్రారంభం చేసుకోవడం జరిగింది. గతంలో జరిగినటువంటి విధంగా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను, ఆ పట్టణంలో, ఆ గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా పేరుకుపోయినటువంటి చెత్తను కానీ తీసేసేటువంటి విధంగా, అదేవిధంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించేటువంటి బాధ్యతను కూడా నిర్వర్తించుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటాం, ముందు కూడా జరుగుతూ ఉన్నది. 42వ డివిజన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డ్రైన్కి సంబంధించి గతంలో నుంచెల్లే చాలా ప్రజలు అవస్థలు పడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, రకరకాలైనటువంటి అంటు వ్యాధులతోని ఇబ్బంది పడుతున్నారు. దీన్నంతా కూడా డ్రైన్ను క్లీన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇలా లాంఛనంగా ప్రారంభం చేస్తూ